మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ శరీరంలో ఉన్న దోషాలన్నీ పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి, మీ శరీరంలో ఉన్న దరిద్రం మొత్తం పోయి మీ శరీరం లక్ష్మీప్రదంగా మారుతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీ సమస్యలు తీరేలాగా చూసుకుంటుంది, ఆరోగ్యం అనే ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది అని పండితులు అంటూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే రాజుగారు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. 10 ఏళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కానీ నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయటం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది, మొహం పాలిపోయింది, సన్నబడ్డాడు, ఆహారం పట్ల విముక్తత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. ఖాండవ వనంలో అనేక దివ్య ఔషధములు ఉన్నాయి, దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి, నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధాల్ని స్వాహ చేసి జంతువుల్ని భక్షించు, నీ ఆరోగ్యము కుదుట పడుతుంది, శత్రు సంహారము జరుగుతుంది అని అగ్నికి సలహా ఇచ్చాడు. సరేనని అగ్ని ఖాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్య బిడ్డలతో ఉంటూ ఉన్నాడు. ఖాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుణ్ణి ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు. అగ్నివన దహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో కనకనలాడిన అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా సరే స్వాహ చేయాలన్న నిశ్చయంతో వరుసగా 7 రోజులు కాపు కాశాడు. 7 రోజులు ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక అగ్ని వెళ్ళి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు. నారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తూ ఉన్నారు. అప్పుడు ఖాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది, అప్పటి వరకు వేచి ఉండు అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు. పాండవులు ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుడి తోడు తీసుకొని ఖాండవ వనానికి వెళ్తాడు. యమునా తీరాన బావా బామ్మర్దులిద్దరూ కూడా చల్లగాలికి సేద తీరుతూ ఉండగా అగ్ని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకుని సహాయం కోసం అర్థించాడు. వారు సరేననగా అసలు రూపంలో ప్రత్యక్షమై ఖాండవ వనాన్ని దహించాలనే కోరికను వెళ్ళబుచ్చుకున్నాడు. కృష్ణార్జునులు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్ల దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు. అది గమనించి అగ్ని వరుణ దేవుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్థన మేరకు అర్జునుడికి చంద్రధనస్సు గాంధీవం ఇచ్చాడు. చిత్రం ఏమిటంటే దానికి అక్షయ తునీరం ఉన్నది. ఎన్ని బాణాలు తీసి వేస్తూ ఉన్నా అది ఖాళీ కాదు, ఎప్పుడూ సర సమృద్ధమై ఉంటుంది. దానికి తోడు కపిరాజు చిత్తరువుతో ఉన్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్య రథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన. ఆ రథానికి బలిష్టమైన 4 తెల్ల గుర్రాలు ఉంచి ఉన్నాయి. 4 కల్లేలుగా 4 బంగారపు గొలుసులు ఉన్నాయి. బ్రహ్మానందం పొందిన అర్జునుడు వరుణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు. కృష్ణార్జునుడు ఖాండవ వన సరిహద్దుల్లో నిలబడి లోపలి ప్రాణులు బయటకు రాకుండా కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు. అడవిలో జంతువులు అటూ ఇటూ పరిగెత్తి ఎటూ పోలాక అగ్ని జ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నాయి. అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక తమను రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలయ్యింది. ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలోనికి అంబులు విడిచి అగ్ని దహిస్తున్నంత మేర ఒక వాన చినుకును రాలకుండా చరచత్రం ఏర్పరిచాడు. సంతోషించిన అగ్ని మళ్ళీ విజృంభించాడు. ఆ సమయానికి తక్షకుడు లేడక్కడ.
కురుక్షేత్రం వెళ్ళాడు. తక్షకుడి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిలలాడసాగాడు. కొడుకును మంటల నుంచి రక్షించేందుకు తల్లి అతని ఆశాంతం గుటుక్కున మింగి కాండవ వనానికి దూరంగా ఉమ్మి వేయాలనుకుంది. అర్జునుడు అది పసిగట్టాడు. కోపంతో అశ్వసేనుడి తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళల్లోకి దూలిపోవటం వల్ల అర్జునుడి గురి తప్పింది. అశ్వసేనుడు ప్రాణాలు నిలిచాయి. అది గ్రహించి కృష్ణార్జులు మండిపడ్డారు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని కృష్ణార్జులు శపించారు. పాండవ మధ్యముడు కాండవ వనంలో కనిపించిన ప్రతి ప్రాణిని నిర్దాక్షిణ్యంగా సంహరించసాగాడు. బాణాల గోటుకు దాటున అగ్ని కాండవ వనాన్ని దహిస్తూ ఉన్నాడు. అతి ప్రాయసతో తప్పించుకుని బయటకు రాగలిగిన ప్రాణుల్ని డేగల్ని అర్జునుడు ముక్కలు చేస్తూ ఉన్నాడు. మరోపక్క కృష్ణుడు అసురుల్ని మట్టి కరిపిస్తూ ఉన్నాడు. చివరకు ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కి వచ్చి స్వయంగా కృష్ణార్జులతో తలపడ్డాడు. దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడిన ఫలితం లేకపోయింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జును విజయం సాధించారు. కాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి మనిషి కూడా దురదృష్టం తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా అదృష్టవంతులుగా మారడానికి కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలు తొలగిపోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ధన ద్వారాలు తెరుచుకోవడానికి శుక్రవారం ఒక పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. జాతకరీత్యా దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలంగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నవారు గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడానికి, సమస్యలను తొలగించుకోవడానికి శుక్రవారం రోజు ఈ ఉపాయం చేయండి. ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలామంది తమకు దిష్టి తగిలిందని అందుకే అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారం చేస్తే ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు పోతాయి, జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పరిహారానికి కొన్ని నీళ్లు ఉప్పు అంటే గల్లులుప్పు లేదా సాల్టు అలాగే ఒక నిమ్మకాయ కావాలి. మరి ఏం చెయ్యాలి అంటే, శుక్రవారం రోజు ఉదయం నిద్రలేవగానే అంటే మంచం మీద నుండి కిందికి దిగిన తర్వాత ఒక చిన్న గ్లాసులో అంటే టీ గ్లాసులో సగం నీళ్లు తీసుకోండి. ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేయండి. గల్లులుప్పు లేదా సాల్టు ఏదైనా సరే ఈ పరిహారానికి వాడవచ్చు. ఇలా నీటిలో సాల్ట్ కలిపిన తర్వాత ఆ నీటిని నోట్లో వేసుకొని పుక్కిలించండి. ఒక అర నిమిషం సేపు గార్లిల్ చేయండి. ఆ తర్వాత ఉప్పు నీటిని ఊసేయండి. మామూలు నీటితో నోటిని కడుక్కొని ఒక నిమ్మకాయ బద్దను తీసుకొని రెండు చుక్కల నిమ్మరసాన్ని నాలుకపై వేసుకోండి. బ్రష్ చేయకుండానే ఈ పరిహారమంతా కూడా చేయండి. ఈ విధంగా శుక్రవారం మొదలుపెట్టి 21 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు మార్పు అనేది కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు పోతాయి, దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే నిదానంగా తగ్గిపోతాయి. చెయ్యాలి అనుకునేవారు ప్రతిరోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చాలా మంచి పరిష్కారం. ఆయుర్వేద పరంగా చాలా విలువైన పరిష్కారం ఇది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ధనానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు కూడా పోతాయి. కనుక శుక్రవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.